బెంజ్ BMW కూడా లిఫ్ట్ చేస్తారా మీరు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఇవాళ మనం టోయింగ్ పర్సన్ తోని టోవింగ్ ఎలా చేస్తారు, కార్ టోయింగ్ ఎలా చేస్తారు చూడడానికి వెళ్తున్నాం. ఇవాళ వెళ్తున్నాం మనం నాగరాజ్ బ్రోతి. హాయ్ బ్రో, ఇప్పుడు ఇవాళ మాకు ఏ వెహికల్ స్టోర్ చేసి చూపిస్తున్నారు? ఈరోజు ఒకటి రెనాల్డ్ ఫిట్, ఓకే, అండ్ నిసాన్ లో డెట్సన్ రెడీ గో వెహికల్ ఒకటి. ఓకే, టూ వెహికల్. సేఫ్టీ కోసం అన్నమాట. ఇప్పుడు ఇది లాక్ వేసింది కానీ టైర్ బ్యాక్ వెళ్ళి టైర్ దగ్గర వెళ్ళిపోకుండా వచ్చేసి క్విట్ వెహికల్. మనం కార్ టో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే సమ్ ఇంజన్ ఆయిల్ లీకేజ్ అవుతుందంట, కస్టమర్ ఎక్కడో డ్యామేజ్ చేశారు, సో అందుకని వెహికల్ టో చేయాల్సి వస్తుంది. చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని వచ్చేసి డ్రాపింగ్ మనం పిక్ చేసుకుంది టివోలి థియేటర్. డ్రాపింగ్ వచ్చేసి అంబర్పేట్ చే నెంబర్. బ్రో ఎలా ఉంటుంది? బ్రో వచ్చేసి కంపెనీలో వర్క్ చేస్తారు, కంపెనీ పేరు చెప్పకూడదు, సారీ ఏమనుకోకండి. బ్రో చెప్పండి, ఇంకా ఏ వెహికల్స్ మీరు టో చేస్తారు? ఆల్ రెనాల్ట్ అండ్ టాటా కేసెస్, మహేంద్రా, నిసాన్, ఆన్ డిమాండ్ ఆల్సో. జస్ట్ డయల్లో వస్తాయి కదా, ఆన్ డిమాండ్ కూడా మేము చేస్తాం. అంటే ఒక పర్ వెహికల్ కి ఎంత చార్జ్ చేస్తారు? పర్ వెహికల్ వచ్చేసి చార్జ్ ఎంత చేస్తారు? మాక్సిమం మేము 2000-2500, నియరెస్ట్ లో ఉంటే 2000 అలా తీసుకుంటాం, లాంగ్ లో ఉంటే 3000-4000 అలా. అంటే ఇది కిలోమీటర్ బేస్ ఉంటుందా లేకుంటే బండి డ్యామేజ్ ని బట్టి ఉంటుందా? అంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఇంజన్ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం వల్ల మనం టో చేసుకొని వెళ్తున్నాం కదా, సో ఒకవేళ వెహికల్ డ్యామేజ్ ఉందనుకోండి, మీ వెహికల్తో లిఫ్ట్ చేయడానికి వస్తుందా? ఇది మా వెహికల్తో లిఫ్ట్ చేయడానికి వస్తుంది. డ్యామేజ్ వెహికల్స్ ఆల్సో అండ్ బ్రేక్ డౌన్ వెహికల్స్ ఏమైనా సరే మేము లిఫ్ట్ చేస్తాం. చార్జెస్ అనేది పెద్దగా ఏముండదు, సేమ్ ఒక 500 డిఫరెన్స్ ఉంటుంది అంతే, మామూలు బ్రేక్ డౌన్ వెహికల్కి, యాక్సిడెంట్ వెహికల్కి. అండ్ తర్వాత ఇప్పుడు మనం లిఫ్ట్ చేసి తీసుకెళ్లే వెహికల్ వచ్చేసి ఏమైనా
చార్జెస్ పే చేయాలనే కస్టమర్ ఆల్రెడీ పే చేసి ఉంటారా? ఇది ఆల్రెడీ పే చేశారు, చార్జెస్ పే చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇది ఆల్రెడీ కస్టమర్ బై కంపెనీ త్రూ పే చేసేసాడు. సో ఇది ఇన్సూరెన్స్ క్లైమ్ కింద అవుతుంది అన్నమాట, ఆర్ఎస్ఏ క్లైమ్లో అవుతుంది. దీనికి మనం పే చేయాలి, కస్టమర్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం తీసుకెళ్ళి డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఓకే బ్రో, ఇంకా ఈ టోయింగ్లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే, ఇది ఒకటే వెహికల్స్ అంటే, ఇది కొత్తగా చూస్తున్నాను నేను. ఇంతకుముందు నేను చూసిన వెహికల్స్ అన్నీ టోయింగ్లో బంపర్ ఓపెన్ చేసేసి మొత్తం అంతా కొంచెం డిఫరెంట్గా తీసుకెళ్తారు. కానీ నేను ఫస్ట్ టైం ఈ వెహికల్ చూడడం. మీ వెహికల్ ఇంకా ఇలా ఒకటే రకం ఉంటుందా, టోయింగ్ ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయా టోయింగ్లో? వేరే వెహికల్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటి దీన్ని అండర్ లిఫ్ట్ అంటారు నా వెహికల్ ప్రజెంట్. ఇంకా చైన్ పుల్లీ వెహికల్స్ అని ఉంటుంది, అది బంపర్ ఇప్పి తీసుకెళ్ళేది. అండ్ ఫ్లాట్ బెడ్ వెహికల్స్ ఉంటుంది, జీరో టిప్ వెహికల్ అని ఉంటుంది. ఇవి ఏవంటే ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్, ఇప్పుడు పెద్ద పెద్ద వెహికల్స్ ఏమైనా లిఫ్ట్ చేయాలి అంటే ఫ్లాట్ బెడ్ వెహికల్, బెంజ్ బిఎండబ్ల్యూ అలాంటి వెహికల్స్ ఏమైనా లిఫ్ట్ చేయాలంటే. ఓకే, బెంజ్ బిఎండబ్ల్యూ కూడా లిఫ్ట్ చేస్తారా మీరు? అంటే ఈ వెహికల్తో కాదు, పెద్ద వెహికల్తో చేస్తాను అనమాట. ఫ్లాట్ బెడ్ ట్రక్ ఉంటుంది, అలాంటి వాటితో బిఎండబ్ల్యూ బెంజ్ అలాంటివి లిఫ్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫ్లాట్ బెడ్ వెహికల్ ఏమైనా మాకు చూపించగలుగుతారా? మీ కంపెనీలో ఉన్నాయా ఫ్లాట్ బెడ్ వెహికల్? ఉన్నాయి, చూపిస్తాము. అంటే ప్రజెంట్ అవైలబుల్ లేదు, లాంగ్లో ఉన్నాయి, వచ్చిన తర్వాత చూపిస్తాము. ఇంకోటి చైన్ పుల్లీ వెహికల్ ఏదో అన్నారు, అదేమన్నా అవైలబుల్ ఉందా? అది కూడా లేదు. ఆ చైన్ పుల్లీ వెహికల్ అనేది మన దగ్గర అవైలబుల్ లేదు, బయట ప్రైవేట్గా పెట్టుకున్న వాళ్ళు ఒక దగ్గర ఉన్నాయి. అది బంపర్ విప్పి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట, లేదంటే బంపర్ డ్యామేజ్ అవుతుంది. సో ఇప్పుడు మన వెహికల్ ఏం వెహికల్ అంటారా? ఇది హైడ్రాలిక్ అండర్ వీల్ లిఫ్ట్ అంటారండి. సో ఇప్పుడు మీ కంపెనీకి ఎన్ని కంపెనీలు టైఅప్ అయి ఉన్నాయి? ఆల్మోస్ట్ ఒక 5-6 కంపెనీస్ ఉన్నాయి, టాటా, రెనాల్టో, మెయిన్గా చూస్తాము మహేంద్ర, నిసాన్, డెట్సన్, ఇంకా ఐసిఐసిఐ చూస్తాము ఇన్సూరెన్స్ తప్పించాలి, ఐసిఐసిఐ, మహేంద్ర, కొడాక్, ఇలాంటి చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు చూస్తుంటాము. మేజర్ కంపెనీస్ వచ్చేసి టాటా, రెనాల్ట్, నిసాన్, మహేంద్ర, డాట్సన్, ఇవి వచ్చేసి మెయిన్ కార్ కంపెనీస్. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి చాలా ఉన్నాయి, ఐసిఐసిఐ, రాయల్ సుందరం, ఓరియంటల్, ఇవన్నీ కంపెనీస్ మీరు టో చేస్తారు. ఓకే, ఇది కిలోమీటర్ బేసెస్ ఎలా తీసుకుంటారు బ్రో ఇప్పుడు? అంటే కంపెనీకి ఎలా తీసుకుంటారు, మీరు ఎలా తీసుకుంటారు? ఇది యాక్చువల్గా ఆర్ఎస్ఏని షోరూంలో కట్టుకోవడానికి ఉంటుంది, ఆప్షన్ ఉంటుంది. ఆర్ఎస్ఏ ఒక 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ కట్టుకోవడానికి ఉంటుంది. ఒకసారి కట్టుకుంటే అది ఒక 1500 to 2000 ఉంటుంది. ఒకసారి పే చేస్తే 2 టైమ్స్ టోయింగ్ ఫ్రీ ఉంటుంది, 4 టైమ్స్ మెకానిక్ ఫ్రీ ఉంటుంది. ఎక్కడన్నా ఆగిపోతే ఎమర్జెన్సీలో ఆన్ స్పాట్లో వచ్చేసి 40 మినిట్స్లో మెకానిక్ వచ్చి చూస్తారనమాట. లేదంటే మెకానిక్తో అవ్వలేదంటే నెక్స్ట్ మేము వెళ్ళి టో చేసి తీసుకెళ్ళి సర్వీస్ సెంటర్లో పెడతాము. ఓకే బ్రో, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సరే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వెహికల్ డ్రాప్ అయిన తర్వాత ఎలా డ్రాప్ చేస్తున్నారో చూద్దాం. ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటున్నారంటే, గ్లౌజెస్ యూజ్ చేస్తారు, తర్వాత బండి ఎటువంటి స్క్రాచెస్ పడవు, డ్యామేజెస్ కాదు. ఎందుకంటే బయట మీరు ఏదైనా టోయింగ్ చూసి ఉండొచ్చు, అది బంపర్ ఓపెన్ చేసి మొత్తం అంతా చైన్ వేసి లిఫ్ట్ చేసుకొని తీసుకెళ్తారు. సో బండి బంపర్ డ్యామేజ్ అండ్ తర్వాత బండి డ్యామేజ్, ఎంత కొత్త వెహికల్ అయినా కూడా కొంచెం ఛార్జెస్ తక్కువ ఉంటుందంట. ఇది చైన్ పుల్లీతో తీసుకెళ్ళేది, ఈ వీళ్ళతో తీసుకెళ్ళేది కొంచెం ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. సో ఛార్జెస్ గురించి మాత్రం ఆలోచించొద్దని చెప్పేసి అంటున్నాడు బ్రో వచ్చేసి. ఛార్జెస్ గురించి ఆలోచించుకుంటే మనకి బండి డ్యామేజ్ అయిపోతుంది ఎంత కొత్త వెహికల్ అయినా కూడా అని చెప్పేసి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ బండి డ్రాప్ అయ్యేటప్పుడు చూద్దాం ఎలా డ్రాప్ చేస్తున్నారు ఏంటి అనేది. ఇందాక లిఫ్ట్ చేసేటప్పుడు చూసారు కదా డ్రాపింగ్, చూద్దాం.
ఈ షోరూమ్ వచ్చేసి చే నెంబర్ 6 నెంబర్ అమర్పేట్ దగ్గర ఉంది. ఇది రెనాల్ట్ అండ్ మహేంద్ర పిపిఎస్ మోటార్స్. తర్వాత ఇక్కడ ఛాయద బాగుంటుందంట బ్రో చెప్పారు. ఛాయద అక్కడానికి వెళ్తున్నాము ఇప్పుడు. कल से मेरे को अभी तक नहीं कॉल करी है ना मैडम, इसके लिए मैं टाइम